Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799 49104. మనం ఓర్చుకుంటే ఉంది యేసుప్రభువులో అంతే కదా జగన్ గారు యేసుప్రభు యేసుప్రభు ఇలా ఉంటారు జగన్ గారు మేము యేసుప్రభే జగన్మోహన్ గారు వచ్చాక మేము బతుకుతున్నాం లేకపోతే చచ్చిపోయేవాళ్ళం ఇదివరకు మరి జగన్మోహన్ గారికే బాగా చేశారు ఈ ముఖ్యమంత్రి చేసినట్టు ఎవడో చేయలే మరేంటి చరిత్రలో ఎవరో చెయ్యరు చేయబారు చంద్రబాబు గారు ఉండగా మేము చచ్చిపోయాం మరేంటి తిప్పి తిప్పి చంపేవాడు ఎలా చావు నాలుగింటికి వెళ్తే ఎప్పుడుకో వచ్చేవాళ్ళం బియ్యానికైనా రా ఇదేంటి ఇది పింఛన్కైనా చచ్చిపోయేవాళ్ళం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు మాకు హాయిగా ఉంది ప్రాణం ఎన్ని మ్యానుఫ్యాక్చర్లు ఎన్ని ఎన్ని ఇచ్చాడండి సంక్షేమ పథకాలు ఎన్ని ఎన్ని పథకాలు ఇస్తానన్నాడు 10 పథకాలే కదా అంది ఒకటి మధ్యం తప్ప మొత్తం అమలు చేశాడు రమ్మనండి ఆయన దాకా అక్కర్లా ప్రజలు చెప్తారు ప్రజల్లోకి వచ్చి అడిగితే ఆయన అచ్చెన్నాయుడు గారు ఎక్కడ ఒకసారి బహిరంగ మీటింగ్ పెట్టి మరి ఏమండి మరి జగన్ గారు ఇలా చేశాడా లేవా ఆయన మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నాయని చేశాడా లేదా అని అడిగితే అచ్చెన్నాయుడు గారు వాళ్ళు చెబుతారు ఇవన్నీ ఎందుకంటే కబుర్లు ఆయనకి ఆ కబుర్లు తప్ప ఏం లేదు కళ్ళకు కాపాడుతుంది కదా ఆ అమ్మఒడి అన్నాడు ఇచ్చారు ఇళ్ల స్థలం అన్నారు ఇచ్చాడు మరి పెన్షన్లు అన్నారు ఇచ్చారు మరి ఇంటికి రేషన్ అన్నారు ఇచ్చారు విన్నారా వారంటీల ద్వారా పెన్షన్లు ఇంటికి పంపిస్తున్నారు ఇంకేంటి చేయింది ఆయన ఆయన రాసింది అది ఆ మ్యానుఫ్యాక్చర్ నా దగ్గర కూడా ఉంది కావాలంటే అచ్చెన్నాయుడు గారిని నన్ను ఒకసారి కలవమనండి నేనే చూపిస్తాను ప్రజలు చెప్పాలి ఏం చెప్తే అలాగా ఏదో నలుగురు వాళ్ళ అభిమానులు ఉన్నారని ఏంటి తలకాయ అలా అంటాం ఈయన వాళ్ళు తప్పుడులు కొడతాం కోసం ఏదో ఒకటి చెప్పాలి ఇప్పుడు ఆ వారవాహిని నేను ఎక్కినా అంతకన్నా బాగా చెప్తా ఎందుకనంటే ఇనోళ్ళు ఉండి చెప్పేవాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కింద వీళ్ళందరూ వీళ్ళేస్తంటే నేను చెప్పరా అది అలాగే ఆయన చెబుతున్నాడు అంతేగాని అది వారావాహిని ప్రభావం అది అమ్మవారి పేరు ఆ తల్లి చాలా శక్తిమంతురాలు ఆమె ఆ వాహనం మీద ఉన్నాడు కాబట్టి ఆ మాటలు వస్తాయి ఆయనకి లేకపోతే కరెక్ట్ కాదు ఆ మాటలు కూడా కరెక్ట్ కాదు ఆ వారావాహిని మీద ఉండి ఆయన ఆ మాట్లాడతాం ఈ కింద వీళ్ళు వెళ్ళేస్తున్నారు కాబట్టి ఆయన అంటున్నాడు అంతే మరి చంద్రబాబు గారు గవర్నమెంట్లో ఒకప్పుడు ఇంటర్మర గారిని ఎన్నుకోడి పొడిసి చంద్రబాబు గారు ఎక్కినప్పుడు చల్లలో 7 సంవత్సరాలు తుమ్మ మొక్కలు మొలిచాయి తుమ్మ మొక్కలు ఒడ్లుతో లేవు బియ్యం లేవు ఏంటి తుమ్మ మొక్కలు మొలిచే చేలల్లో అలాంటిది ఏం కాదు అప్పుడు బాగానే మనకు నీళ్ళు ఉన్నాయి శుభ్రం కాదే ఎండలో అది కాల పరిమితి అంతేగాని దానికి మనం ఏమో ఆపలేముగా ఎవరో ఆపుతాం చెట్లు ఎందుకు అరిచేస్తున్నాయి నీళ్ళు లేక మనదాకా వర్షాలు పడ్డాయి ఎండలు వచ్చాయి ఆయన గవర్నమెంట్లో అసలు నీళ్ళు లేకుండా చేలకు నీళ్ళు లేకుండా చేలలో పంట లేకుండా తుమ్మ చెట్లు మొలిచాయి 7 సంవత్సరాలు ఆ రైతులు కూడా తెలుసు వాళ్ళందరూ రైతులందరికీ తెలుసు ఇవి ఏదో మనం చెప్పుకోవాలి అక్కర్లా దానికోసం చెప్పాల్సి వస్తే